నమస్తే రమగారు నమస్తే జయ రమగారు శ్యామల నవరాత్రులు మనం దేవీ నవరాత్రులతో పాటుగా కొంతమందికే తెలుసు అనుకుంటా నేను శ్యామల నవరాత్రులు కదండి అసలు వీటి విధి విధానాలు ఏంటండి సాధారణంగా ఇవి చెయ్యం చేయ మనం గుప్త నవరాత్రులు అంటారు మనకి సంవత్సరంలో మనం ప్రముఖంగా చేసుకునేవి ఒకటి వసంత నవరాత్రులు రెండోది శరణవరాత్రులు ఇవి రెండు ఇంపార్టెంట్ వసంత నవరాత్రుల్లో మనం దేవి పూజ కంటే ప్రముఖంగా రామ పూజ నిర్వహించుకుంటాం బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ అక్కడ నుంచి మళ్ళీ మనం శరత్కాలంలో వచ్చేటువంటి ఆశ్వేజ నవరాత్రులు దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు మనం పూర్తిగా అమ్మవారికి అంకితం చేస్తాం ఇవి కాకుండా ఇంకొక రెండు నవరాత్రులు చేసుకుంటారు అందులో ఇదొకటి మాఘమాసంలో వచ్చేటువంటి ప్రతిపత్తు పాడ్యం నుంచి నవమి దాకా శ్యామల నవరాత్రులుగా చేస్తారు ఆషాఢంలో వారాహి నవరాత్రులు చేస్తారు అది కూడా మనం చెప్పండి అయితే వీటిని గుప్త నవరాత్రులుగా చెప్పబడుతుంది ఇది అందరూ చేసుకునేది కాదు అందరూ చెయ్యరు ఒకవేళ చేసినా మనం ఈ మనం అందరం చేసుకునే నవరాత్రుల్లో చేసినట్టుగా అందరినీ పిలిచి ధూమ్ధామ్గా చేసుకునే వ్యవహారాలు కావు ఇవి అది చెయ్యరు గుప్త నవరాత్రులే వీటి పేరు ఇది నార్త్ ఇండియాలో ఎక్కువగా చేయబడతాయి మనకంటే వాళ్ళు ఎక్కువ చేస్తారు మనవైపు అంత ప్రముఖంగా కనపడదు మన దగ్గర ఏంటంటే మా ఎవరికైనా మంత్రోపదేశం ఉన్నవాళ్ళు విశేషంగా శ్యామలా మంత్రోపదేశం మాతంగి ఉపదేశం ఉన్నవాళ్ళు దశ మహావిద్యల్ని కొలిచే అలవాటు పద్ధతి ఇళ్లల్లో ఉన్నవాళ్ళు చాలా కొద్ది మంది చెప్పాయి కదా అందరినీ పిలిచి చేసి పాతాంబులాలు పేరంటాలు ఏమి ఉండదు అమ్మవారిని కొలవటం మాత్రమే ఈమెకి విశేషమైన కొలువులు చేసుకుంటారు మంత్ర పునశ్చరణ భరీతంగా చేస్తారు అమ్మవారి శ్యామలా కొలుస్తారు ఈ శ్యామల ఎవరు అనేది ఒక ప్రశ్న ఉంటుంది మనకి మనం కాళిదాసు రచించిన మా శ్యామల దండకం మనందరికీ తెలుసు సినిమాలో ఉంది కాబట్టి అందరికీ ఆ మొదటి ముక్కలు అందరికీ నోటికి కూడా వచ్చి ఉంటాయి మహాకవి కాళిదాస్ సినిమాలో ఉన్నది కాబట్టి అయితే ఈ శ్యామల దండకాన్ని చదువుకోవచ్చు ఇప్పుడు ఈ అమ్మవారిని మంత్రిని అనే పేరుతోటి చెప్తారు లలితా సహస్రంలో మంత్రిని నామధేయం కనపడుతుంది త్రిపుర సుందరి యొక్క మంత్రివర్గంలో అమ్మవారు అనమాట ఇవిడ పరివార శక్తి ఒరిజినల్గా పరాశక్తే శ్యామల అనికా అంటం కాకుండా పరాశక్తి తాలూకు అంశాలలో దశ మహావిద్యలుగా చెప్పబడే అంశంలో మాతంగి అనే విద్య ఈమె అని చెప్తారు ఆమె తన సైన్యాధిపతుల్ని మంత్రుల్ని అట్లా సృజించింది ఆ మంత్రులలో ఈమె ప్రధాన మంత్రి శ్యామలాదేవి పరాశక్తి యొక్క మంత్రిని ఈవిడ మతంగ మహామునికి కుమార్తెగా జన్మించిందట అంచేత ఏమని మాతంగి అంటారు మాతంగి మధుచాలిని అప ఆకలి అమ్మవారి మాతంగి ఎట్లా ఉంటుంది అంటే చక్కగా ఆకుపచ్చని ఒక అంటే ఎలా ముదురాకు పచ్చ రంగు వర్ణంతో కనపడుతుంది మనకి శ్యామల స్వరూప వనంగా ఎర్రని వస్త్రము ఆకుపచ్చగా కనపడుతుంది అంటే నలుపులోకి చేరికగా ఉన్న ముదురాకు పచ్చ రంగు వర్ణ ఛాయ వీణ పాయిస్తూ ప్రత్యేకమైన స్వరూపంలో ఉజ్వలంగా ఉన్న ముఖము ఎంత బాగుంటుందో అసలు ఆ పిక్చర్ ఊహిస్తేనే మా బాగుంటుంది అది కూడా ఈ మాణిక్య వీణాము పలాలయంతి శ్లోకం వల్లే దీన్ని సృజించారనమాట ఈ ఈ స్వరూపాన్ని ప్రత్యేకమైన స్వరూపంలో ఉంటుంది ఈమె విద్యా ప్రదాత కాళిదాస మహాకవికి అక్షర జ్ఞానం లేని వాడికి కావ్యాలు రాయగలిగే ప్రజ్ఞనిచ్చింది ఈ తల్లి ఈవని ప్రసన్నం చేసుకుంటే మనకి ఎలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నవరాత్రులు చేసుకోవచ్చు నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల రూపాలతోటి అర్చింపబడుతుందట అమ్మ ఎవరికైతే ఆ మంత్రం ఉందో ఈ విధానం అలవాటు ఉందో వాళ్ళు చేసుకుంటారు మనలాంటి సామాన్యులకి అంత వ్యవహారం అక్కర్లేదు పిల్లలకి చదువులు రాకపోయినా చదువుల్లో అయ్యి మిగిలిన సగం ఎప్పటికీ కాకపోయినా ఏ సమస్య వల్ల ఆగిపోతే ఏ సమస్య వల్ల ఇది ఆగిందో తెలియని వ్యాపార సమస్యలు ఇలాంటివే ఏ రకంగానూ జ్ఞానం సంపాదించుకోలేని సమస్యలు ఎలా సాల్వ్ అవుతుందో అర్థం కాని ప్రాబ్లమ్స్ ఏదైనా అద్భుతమైన సలహా కావాలి అది మనకి ఎక్కడి నుంచి రాదు అలాంటప్పుడు ఈ శ్యామల నవరాత్రుల్లో అమ్మవారిని అర్చిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది దీనికి ఏం చేయాలి అర్చనకి మనం మన ఇంట్లో ఉన్న ప్రతిమా విశేషమే అమ్మవారిది ఏ స్వరూపం ఉన్నా పెట్టుకోవచ్చు శ్యామల చిన్న ఫోటో ఏదైనా తెచ్చి పెట్టుకోవచ్చు శ్యామల అంటే మనకు క్లియర్గా కనపడుతుంది ఉజ్వలమైన ముఖకాంతితోటి వీణతోటి ఉండేటువంటి స్వరూపం ఒక రకంగా సరస్వతి స్వరూపం అని కూడా మనం చెప్పచ్చు ఒక రకంగా సరస్వతి శాంతమూర్తిగా కనపడుతుంది శ్యామలది డిఫరెంట్గా ఉంటుంది స్వరూపం కానీ ఆవిడ జ్ఞానప్రదార్థి ఈవిడ జ్ఞానప్రదార్థి ఈ తొమ్మిది రోజులు మనం అట్లా చేసుకోవచ్చు ఒక పటం తెచ్చిపెట్టుకోవటం శ్యామలకి మనకి అష్టోత్తరాలు అవి దొరుకుతాయి ఓకే కనపడుతున్నాయి తర్వాత అదని చదువుకోవడం రాజశ్యామల రాజమాతంగి ఈ పేర్లు వింటున్నాం ఇప్పుడు ఇది వరకు లేవు జయ ఇప్పుడు బాగా రాజశ్యామల హోమాలు అవి బాగా విశేషంగా ఎక్కడా పని అవ్వదు పిల్లల చదువులు పని అయిపోతుంది అలాంటప్పుడు ఈ రాజశ్యామల హోమం చేసుకోవచ్చు రోజు మీరు చక్కగా శ్యామల దండకం చదువుకోండి ఈమెకి ముదురు ఆకుపచ్చ రంగు ఇష్టం ఆకుపచ్చని వస్త్రం ధరించండి ఒక రోజు చేసుకుంటాం ఒక రోజే చేస్తాం పోనీ నవమినాటి చేసుకోండి అష్టమి నాటి చేసుకుని తొమ్మిది రోజుల్లో ఒక రోజైనా చేసుకోవచ్చు తొమ్మిది రోజులు మీరు శ్యామలకా శ్యామల దండకాన్ని చదువుకుంటే అది కలిసి అధికం ఫలం ఆకుపచ్చని పండు నివేదన పెడితే మంచిది ఓహో జామకాయలు నారింజకాయలు ఇప్పుడు కమలాలు కూడా ఆకుపచ్చ రంగులో వస్తాయి రేగుపళ్ళు రేగు ఆకుపచ్చటి రేగుపళ్ళు వస్తాయి అలాంటివి నివేదన చేస్తే చాలా మంచిది మంచి విశేషమైన ఫలితం లభిస్తుంది నారింజలు చాలా ప్రీతి అని చెప్తారు నార్త్ ఇండియాలో నారింజకాయలు వెతుక్కుంటారట ఈ రోజుకి ఈ పది రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే చండీ పారాయణ చేసే అలవాటు కొన్ని చోట్ల కనపడుతుంది మనకి చండీ పారాయణం అంటే చండీ దుర్గా సప్తశతి అని చెప్తాం కదా చండీ అది పారాయణ చేయటం చదువుకుంటూ వెళ్తాం అది ఎట్లా అంటే అసలు ఆపకుండా చదువుతారు ఓ మూడు గంటలు నేను చదువుతా నాకు అవుతుండగా ఇంకోళ్ళు వచ్చి కూర్చుంటారు ఆ తర్వాత మూడు గంటలు వాళ్ళు చదువుతారు అఖండ చండీ పారాయణం చేస్తారు తొమ్మిది రోజులు క్షణం గాప లేకుండా చండి అలా పునడా చదువుతూనే ఉంటారు ఎన్నిసార్లు కుదిరితే అన్ని సార్లు మనం అఖండ చండీ పారాయణాలు అవి మన వల్ల కాదు దుర్గా సప్తశతి దగ్గర పెట్టుకుని ఈ తొమ్మిది రోజుల్లో పూర్తి చేసుకోండి ఏడు వందల శ్లోకాలు ఉంటాయి మీ వల్ల అయితే చేయగలిగితే చేయండి అని చెప్తున్నాను ఓకే దీన్ని పది సార్లు చేస్తా ఎనిమిది సార్లు చేస్తా పదహారులు చేస్తా చేస్తాను రోజంతా చేస్తూ ఉంటాను లాంటి విపరీత నియమాలు పెట్టుకోపోకండి మనకు మన సమయానుకూలంగా చేయండి ఈ ఇది శ్యామల దండకం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అది నోరు తిరగదు నిదానంగా చదువుకోవాలి అసలు ఎన్ని పెద్ద పదాలు కలిపిన సమాసము అది ఇంత పెద్ద సమాసం మూడు లైన్లు రాస్తే గానీ సమాసం పూర్తవు అది ఎక్కడ ఆపాలో తెలీదు ఏ పదాన్ని ఎలా విరవాలో తెలీదు మీ వల్ల అంత కాకపోతే ఇంకా సులువు చెప్తాను ఒక్కడి మాణిక్య వీణాము పలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసం మహేంద్రనీలజ్యోతి కోమలాంగి మాతంగ కన్యా స్మరామి చిన్న శ్లోకం దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకోండి ఇది బాగుంది ఒక్క సో అమ్మవారి యొక్క స్థుతిని ప్రార్థనా శ్లోకాన్ని మీరు పదకొండు ఇరవై ఒకటి నలభై నూట ఎనిమిది ఈ అంకెల్లో ఏది కుదిరితే అది పెట్టుకోండి ఓకే మాల పెట్టుకుని మాలతోటి నూట ఎనిమిది సార్లు చేసినా కూడా మీకు మంచిదే ఆమె స్మరించాలి మామూలు మీ రోజువారీ పూజ దీపారాధన చేసుకోండి ఈ తొమ్మిది రోజులు శ్యామలని తలుచుకుని శ్యామలాదేవిని ప్రార్థించి ఒక ఆకుపచ్చటి పండు జామ పండుని నివేదన పెట్టండి పసుపుగా ఉండేది కాకుండా గ్రీన్ కొంచెం ముందు పచ్చగా ఉన్నది పచ్చగా ఉన్నది అంటే ఎట్లా అంటే దూరగా ఉన్న కాయని నివేదన పెట్టండి ఓకే పిల్లలకి ప్రసాదంగా ఒక పండు పెట్టండి ఈ మాణికెణ ఆలయం తేము చిన్నపిల్లలు కూడా వస్తుంది ఐదేళ్ళు వస్తే చాలా చక్కగా వచ్చేస్తుంది పిల్లలతోటి కూడా చెప్పించండి ఓ త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ లెవెన్ టైమ్స్ చెప్పించండి ఏమైనా అలాంటి సమస్యలు ఉంటే తీరుతాయి ఇది చేయగలిగితేనే అత్యవసరంగా ఇది చేయవలసిందే అన్న నియమం లేదు మీకు తీరని సమస్యలు ఎక్కడా సమాధాన పడలేని ప్రాబ్లమ్స్లో కనుక మీరు ఇరుక్కుని ఉంటే మీకు ఈ అమ్మ ఏదైనా ఒక సమాధానాన్ని ఇస్తుంది శ్రద్ధతోటి కనుక చేస్తే విశేషంగా చేయాలంటే ఎవరైనా పురోహితుని పెట్టుకొని అర్చనా కాలాదులు జరిపించుకోవచ్చు మనం అట్లా చెయ్యం మన వైపు ఆ విధానమే లేదు నేను చెప్పిన విధానంగా చేసుకోవచ్చు తప్పకుండా అవకాశాన్ని బట్టి చేయటమే తప్పకుండా నమస్తే నమస్తే చేయాలి